हेलो वेलकम टू ला एक्सलेंस इवाल्टि वीडियो लो मनम 2023 मार्च 30वा तेदी की संबंधी इंपॉर्टेंट करंट अफेयर्स गुरिंचि डिस्कस चेसुकुंदाम। मन फस्ट आर्टिकल वच्चेसि फारेस्ट फायर्स लेदा दीन्ने बुश फायर अनेसि वैल्ड फायर अनेसि वेजिटेशन फायर अनेसि इला विविध रकालुगा पिलुस्तू उंटाम कार्चिच्चु अंटाम। अंटे एंटि ఒక ఫారెస్ట్లో కానీ ఒక గ్రాస్ల్యాండ్లో కానీ లేదంటే టండ్రాలో కానీ ఇలాంటి ప్లేసెస్లో ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం కావచ్చు లేదంటే విండ్ వల్ల కావచ్చు ఆ టోపోగ్రఫీ వల్ల కావచ్చు లేదంటే వర్షపాతం లేకపోవడం వల్ల కావచ్చు వీటన్నింటి వల్ల గనక అన్కంట్రోల్డ్ అంటే కంట్రోల్ చేయలేనటువంటి కంబషన్ అనేది వచ్చి దాని ద్వారా ఈ మంటలు అనేవి గనక సంభవిస్తే దానివల్ల प्लांट्स अलागे अक्कड उन्नटुवंटी नेचुरल वेजिटेशन अने देब्ब तिंटे दान्नी मनमु फारेस्ट फायर लेदा कार्चिच्चु अनेसि पिलुस्तां। अयिते दीनि इदि संभविंचडानिकि मनकि मुख्यंगा मूडु रीजन्स अनेवि उंडाली अंटे मूडु कंडीशन्स अनेवि उंडाली। ओकटि फ्यूयल, रेंडवदि वच्चेसरिकि आक्सिजन्। मंडालि अंटे आक्सिजन् अनेदि अवसरं कदा अंडि। अलागे मूडवदि वच्चेसरिकि हीट सोर्स अनेटटुवंटिदि उंडाली। అయితే ఈ కాజెస్ కి సంబంధించి కారణాలను మనము ఈ కారణాలను లేదా కాజెస్ అంటాం। కాజెస్ ని రెండు రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు। ఒకటి ఏంటి నేచురల్ కాజెస్ అనేసి, రెండవది మ్యాన్ మేడ్ లేదా ఆంత్రోపోజెనిక్ కాజెస్ అనేసి రెండు రకాలుగా కేటగరైజ్ చేస్తాము। నేచురల్ కాజెస్ అంటే లైటనింగ్ అన్నటువంటిది, అలాగే ఈ హయ్యర్ అట్మాస్ఫెరిక్ టెంపరేచర్స్ అనేవి ఉండటం, హ్యూమిడిటీ అనేది తక్కువగా ఉండటం, దీనన్నింటి వల్ల కూడా ఫైర్ అనేది స్టార్ట్ అవ్వడానికి అక్కడ ఫేవరబుల్ కండిషన్స్గా చెప్పచ్చు। ఇక మ్యాన్ మేడ్ కాజెస్ అంటే ఏంటి, సిగరెట్లు లేదంటే బీడీలు ఇలాంటివి వెలిగించటం అడవుల్లో, అలాగే ఎలక్ట్రిక్ స్పార్క్ అనేటటువంటిది రావటం వల్ల, అంతేకాకుండా ఏదైనా ఒక ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ కనుక ఇగ్నైట్ అయిందనుకోండి దానివల్ల కూడా ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి సంభవిస్తాయి। ఈ ఫారెస్ట్ ఫైర్స్ మనం సర్ఫేస్ ఫైర్ అని, అండర్ గ్రౌండ్ ఫైర్ అని, గ్రౌండ్ ఫైర్ అని ఇలాగ వివిధ రకాలుగా కేటగరైజ్ చేస్తాము। అయితే మన భారతదేశంలో లాస్ట్ 20 సంవత్సరాల్లో చూసుకుంటే 10 రెట్లు ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి పెరిగాయి। అందులోనూ ఏపీ, అస్సాం, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర ఇలాంటి వాటిలో ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి మరింతగా పెరుగుతూ వచ్చాయి। మనకి ఈ ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరిగినటువంటి రాష్ట్రం ఏది అంటే మిజోరాం। అలాగే 75% ఇండియన్ డిస్ట్రిక్ట్స్ అన్నటువంటివి మన భారతదేశంలో ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఈవెంట్ హాట్స్పాట్స్గా ఉన్నాయి। అందులో 30% డిస్ట్రిక్ట్స్ ఎక్స్ట్రీమ్ ఫారెస్ట్ ఫైర్ హాట్స్పాట్స్గా ఉన్నాయి। దీనికోసం మరి ఈ కార్చిచ్చుల్ని తగ్గించడానికి ఏమేమి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారు అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ ఫైర్స్ అన్నటువంటిది 2018లో స్టార్ట్ చేయడం జరిగింది। అలాగే ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు। అలాగే కొన్ని మెజర్స్ని తీసుకోవటం అంటే ఏంటి, సమ్మర్లో ఫారెస్ట్ లిటర్ని తొలగించటం, అలాగే ఫారెస్ట్ బౌండరీ చుట్టూ కూడా ఈ ఫారెస్ట్ లిటర్ లేకుండా చూసుకోవటం, ఫారెస్ట్ లైన్ని క్రియేట్ చేయటం ద్వారా ఈ ఫైర్ని ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకొక కంపార్ట్మెంట్కి సోకకుండా చూసుకోవటం, అలాగే చిన్న చిన్న డిచెస్ లాగా ఫారెస్ట్లో చేసి దాని ద్వారా ఏంటి ఈ ఫైర్ స్ప్రెడ్ అవ్వటాన్ని ప్రివెంట్ చేయటం, ఇలాంటివన్నీ మనం మెజర్స్గా చెప్తాము। అంతేకాకుండా ఈ ఫైర్ ఫైటింగ్ టెక్నిక్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్ని రెడీ చేసుకోవటం, అలాగే ఫారెస్ట్ దగ్గర ఫ్యాక్టరీస్, కోల్ మైన్స్, ఆయిల్ స్టోర్స్, అలాగే కెమికల్ ప్లాంట్స్ ఇలాంటివన్నింటిలో కూడా సేఫ్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఈ ఫారెస్ట్ ఫైర్స్ని ఓవర్కమ్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి మెజర్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మెంటల్ హెల్త్ లేదా మానసిక ఆరోగ్యానికి సంబంధించి। మన లైఫ్లో ఫిజికల్ హెల్త్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మెంటల్ హెల్త్కి కూడా అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి। వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మెంటల్ హెల్త్ అంటే ఏంటి, ఒక ఇండివిజువల్ తన యొక్క ఓన్ అబిలిటీస్ని రియలైజ్ అయ్యి వాళ్ళు మనకు నార్మల్గా లైఫ్లో ఉండేటటువంటి స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎదుర్కొంటూ ప్రొడక్టివ్గా, ఫ్రూట్ఫుల్గా, అలాగే వాళ్ళ యొక్క కమ్యూనిటీకి కాంట్రిబ్యూట్ చేసేలాగా ఒక పర్సన్ యొక్క వెల్ బీయింగ్ని, ఆ స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్ని మెంటల్ హెల్త్ అనేసి పిలుస్తాం। కానీ ఈ మెంటల్ హెల్త్కి సంబంధించి చాలా ఛాలెంజెస్ అనేవి ఎదురవుతూ ఉన్నాయి। మనం చూస్తే నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే 2015-16లో పబ్లిక్ హెల్త్ బర్డెన్ అనేది పెరుగుతోంది అన్నట్టుగా చెప్పారు। అలాగే రిసోర్సెస్ అనేవి తక్కువగా ఉండటం వల్ల కూడా మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతోంది, అలాగే అవేర్నెస్ అనేది తక్కువగా ఉండటం, మెంటల్ ఇల్నెస్ అంటే ఏంటి అనేసి తెలుసుకోలేకపోవటం, సోషల్ స్టిగ్మా ఉండటం, అలాగే ఈ మెంటల్గా ఇల్నెస్ ఉన్నటువంటి వాళ్ళని అలా వదిలేయటం వల్ల ఏమవుతుంది, వాళ్ళు సోషల్ ఐసోలేషన్కి గురవుతారు,
అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ మీద కొంచెం నిర్లక్ష్యం చూపించారనుకోండి, దానివల్ల ట్రీట్మెంట్ గ్యాప్ అనేది వస్తుంది. దానివల్ల ఆ మెంటల్ ఇల్నెస్ ఏదైతే ఒక పర్సన్లో ఉంటుందో అది మరింత పెరగటానికి కారణమవుతుంది. అలాగే పోస్ట్ ట్రీట్మెంట్ గ్యాప్ కావచ్చు, ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ సివియారిటీ అనేటటువంటిది పెరుగుతూ వస్తుంది. ఎస్పెషల్గా కోవిడ్ 19 టైంలో ఈ మెంటల్ హెల్త్ ఇల్నెస్ అనేటటువంటిది చాలా పెరిగింది. మనకి ఆర్టికల్ 21 అన్నటువంటిది మన కాన్స్టిట్యూషన్లో ఉంది. ఇది ఏం చెప్పింది? హెల్త్ కేర్ అన్నటువంటిది ఫండమెంటల్ రైట్ అన్నట్టుగా చెప్పింది. మనకి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని 1982 నుంచి కూడా గవర్నమెంట్ అమలు చేస్తోంది. అలాగే మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అన్నటువంటి దాన్ని 2017 తీసుకొచ్చారు. అలాగే కిరణ్ హెల్ప్ లైన్ నెంబర్ని తీసుకురావటం జరిగింది. అలాగే మనోదర్పణ్ అన్నటువంటి ఒక యాప్ని తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లోని 8వ లక్ష్యం సమాజంలో మానసిక ఆరోగ్యం గురించి తెలియజేస్తుంది. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 అన్నటువంటిది గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అన్నటువంటిది ఈ మానసిక ఆరోగ్యం లేదా మెంటల్ హెల్త్ గురించి తెలియజేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రష్యా అణు విన్యాసాలని నిర్వహిస్తోంది. ఎక్కడ? సైబీరియా ఎడార్లో ఖండాంతర క్షిపణులతో పరీక్షలు అనేవి నిర్వహిస్తోంది. అయితే ఈ క్షిపణి యొక్క ప్రయోగ వివరాలు మేము అమెరికాతో పంచుకోబోము అన్నట్టుగా రష్యా ప్రకటించింది. ఇందులో 3,000 మంది సైనిక సిబ్బందితో పాటుగా మనం చూస్తే 300 వాహనాలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకుంటాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, రష్యా ఇటీవల ఏ ప్రదేశంలో అణు విన్యాసాలని నిర్వహిస్తోంది? అంటే ఎక్కడ నిర్వహిస్తోంది? సైబీరియా ఎడారిలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల డొమైన్స్కి సంబంధించి సరైన భద్రతా ఏర్పాట్లు లేవు అన్నట్టుగా సెక్యూరిన్ ఇంక్ ఇవాంటి సంస్థల యొక్క అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో ఎన్నో భద్రతా లోపాలున్నాయి అన్నట్టుగా ఇవి చెప్తున్నాయి. వివిధ రాష్ట్రాల యొక్క అధికారిక వెబ్సైట్లలో 10% వెబ్సైట్లకి ప్రాథమిక భద్రతా కవచమైనటువంటి సెక్యూర్ సాకెట్స్ లేయర్ లేదా SSL ఎన్క్రిప్షన్ అనేటటువంటిది లేదు. ఒకవేళ ఈ SSL ఎన్క్రిప్షన్ అనేది లేకపోతే హ్యాకర్స్ అలాగే సైబర్ నేరగాళ్ళు ఈ సైట్ల మీద దాడి చేసే అవకాశం అనేది ఉంది. అలాగే 100ల సంఖ్యలో సెన్సిటివ్ ప్రోటోకాల్స్ ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అయి ఉన్నాయి. అలాగే ఈ వెబ్సైట్లకి కనీస భద్రతా చర్యలు పాటించినటువంటి పక్షంలో తీవ్ర స్థాయిలో సైబర్ దాడులు జరిగేటటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లేదా సర్ట్ ఇన్ అన్నది ఏ చట్టంలోని నిబంధనల ప్రకారం మన దేశంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వివిధ విధుల్ని నిర్వహించడానికి జాతీయ ఏజెన్సీగా పనిచేస్తుంది? ఏ చట్టం? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాల దిగుబడికి సంబంధించి. మన భారతదేశం పాల దిగుబడిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. మొత్తం 220 మిలియన్ టన్నుల లీటర్లను ఉత్పత్తి చేస్తోంది. అమెరికా 2వ స్థానంలో 104 మిలియన్ టన్నుల లీటర్లను ఉత్పత్తి చేస్తోంది. మన దేశంలో 300 డైరీల అభివృద్ధికి 10,000 కోట్లు ఖర్చు చేయబోతున్నాము అన్నట్టుగా జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి, పాల దిగుబడిలో భారతదేశం ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. అంటే 8వ స్థానంలో ఉంది, మొదటి స్థానంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, తెలంగాణలో బడ్జెట్ అంచనాల్లో పన్నుల ఆదాయం అనేది 89% ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. అంటే ఏంటి? ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి 11 నెలల్లోనే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యంలో ఈ పన్నుల ద్వారా ఆదాయం 89.75% వచ్చింది. పన్నుల ద్వారా మొత్తం 126,000 కోట్ల రూపాయలు వస్తుంది అన్నట్టుగా అంచనా వేశారు. అయితే ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు 113,000 కోట్లకు పైగా వచ్చింది. అయితే పన్నులు, పన్నేతర ఆదాయం, రుణాల సేకరణ అలా మొత్తం కలిపి 240,000 కోట్లకు పైగా వస్తుంది అన్నట్టుగా బడ్జెట్లో అంచనా వేశారు. కానీ 174,000 కోట్లు అంటే 71% వచ్చింది. ఇక్కడ 2022-23 సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎంత, వ్యయం ఎంత అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. క్వశ్చన్ చూడండి, 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాల్లో పన్నుల ద్వారా ఎంత ఆదాయం వచ్చింది? అంటే 89.75% ఆదాయం అనేది వచ్చింది. అది మనీలో చూసుకుంటే ఎంత? 126,000 కోట్ల రూపాయల ఆదాయం అనేది పన్నుల ద్వారా వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, వ్యవసాయంలో యంత్రాలని ఉపయోగించాలి, అంటే ఫామ్ మెకనైజేషన్ అనేది తీసుకురావాలి అన్నట్టుగా ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. అలాగే
ఈ ఫ్యామిలీ డాక్టర్ తరహాలోనే ప్లాంట్ డాక్టర్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకురావాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఏంటి ఈ ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్? వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి దశల వారీగా దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతూ ఉన్నారు. అంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికి రైతుల యొక్క ఆ మట్టికి సంబంధించి, సాయిల్కి సంబంధించి పరీక్షా ఫలితాలు వచ్చేలాగా చూడాలి. వాటి ఆధారంగా రైతులకు సాగులో పాటించాల్సిన పద్ధతి మీద పూర్తి వివరాలని, అవగాహనని కల్పించాలి. అలాగే ఈ భూ పరీక్ష కోసం నమూనాల్ని సేకరించటం, పరీక్షలు, ఫలితాలు, వాటి ఆధారంగా సాగు పద్ధతులు, రైతులకు అవగాహన కల్పించటం, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి ఒక SOP రూపొందించాలి. అలాగే ఈ పరీక్ష ఫలితాల ఆధారంగానే శాస్త్రవేత్తల సిఫార్సు మేరకి పంటలకు అవసరమైన స్థాయిలో ఎరువులు, పురుగు మందులు వీటిని అందుబాటులో ఉంచాలి. అదే ఈ ప్లాంట్ డాక్టర్ అన్నటువంటి కాన్సెప్ట్. అంటే RBKs అంటాము, రైతు భరోసా కేంద్రాలు అనేసి. ఈ RBKల ద్వారానే దీన్ని అమలు చేయబోతున్నారు. క్వశ్చన్ చూడండి, వ్యవసాయ అనుబంధ రంగాలకి సంబంధించిన సేవల్ని రైతులకు అందించడానికి రైతు భరోసా కేంద్రాలని ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే 2020లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో చీతాల్ని నమీబియా నుంచి ప్రవేశపెట్టారవునా? అయితే ఆ చీతాల్లో ఒకటి తాజాగా 4 చీతాలకు జన్మనిచ్చింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో ఎక్కడ వదిలిపెట్టారు? కునో నేషనల్ పార్క్లో లేదా కునో జాతీయ ఉద్యానవనంలో. ఈ కునో జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? బార్కేడా అనే ప్రాంతంలో ఉంది. బార్కేడా ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మన పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కీటకాలు అనేవి ప్రతి సంవత్సరం 1-2% క్షీణిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రమాదం అంచుల్లో 40% జాతులు అనేవి ఉన్నాయి. వీటితోనే ఆహార పంటల్లో పరాగ సంపర్కం అనేటటువంటిది జరుగుతుంది. మనకి ఫుడ్ అందించడానికి ఈ కీటకాలు అన్నటువంటివి చాలా ఇంపార్టెంట్. అంటే మన యొక్క ఫుడ్ సైకిల్లో ఇవి చాలా కీలకం. ప్రపంచవ్యాప్తంగా 5.5 మిలియన్ జాతుల కీటకాలు ఉంటే కేవలం 1 మిలియన్ జాతుల్ని మాత్రమే ఇప్పటికి గుర్తించారు. అయితే ఆహార పంటలకి సంబంధించి పరాగ సంపర్కం జరగటంతో పాటు తెగుళ్ల నియంత్రణ వ్యవస్థలుగా, భూమిని రీసైక్లింగ్ చేసే డీకంపోజర్లుగా పర్యావరణాన్ని ఈ కీటకాలు కాపాడుతూ ఉన్నాయి. అయితే ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ అనేటటువంటి ఒక నివేదిక ప్రకారం భూమి మీద 2.50 లక్షల పుష్పించే మొక్కల్ని పరాగ సంపర్కం చేయటంలో 100 కంటే ఎక్కువ కీటక జాతుల పాత్ర అనేటటువంటిది ఉంది. అందులో తేనెటీగలు, కందిరీగలు, సీతాకోకచిలుకలు, ఈగలు, బీటిల్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1-2% కీటకాలు అనేవి నశిస్తూ ఉన్నాయి. గత 30 ఏళ్లలో కీటకాల సంఖ్య అనేది 25% తగ్గింది. అయితే మనం చూస్తే క్షీరదాలు, సరీసృపాలు, పక్షులు వీటికంటే కీటకాలు అంతరించిపోయే రేటు 8 రెట్లు ఎక్కువగా ఉంది అన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ క్షీణతకి సంబంధించి చూస్తే మానవులు 2000 కీటకాలని ఆహారంగా తీసుకుంటారు. 75% కంటే ఎక్కువ కీటకాలు పరాగ సంపర్కంతో అయ్యి ఫుడ్ సైకిల్ని పరిరక్షిస్తాయి. వీటి విలువ $577 బిలియన్ ఉంటుంది ప్రతి సంవత్సరం. అలాగే ప్రకృతిలో దాదాపు 80% అటవీ మొక్కలు పరాగ సంపర్కం కోసం కీటకాల మీదే ఆధారపడతాయి. అయితే గత 150 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 2.50 లక్షల నుంచి 5 లక్షల కీటకాల జాతులు అనేవి అంతరించాయి. క్వశ్చన్ చూడండి, కీటకాల సంఖ్య క్షీణించటానికి గల ప్రధాన కారణాలు ఏంటి అంటే నివాస నష్టం అన్నటువంటిది, వ్యవసాయంలో రసాయన కాలుష్య కారకాలని వాడటం, పట్టణీకరణ, కాలుష్యం అంటే పురుగు మందులు, ఎరువులు వీటి వల్ల, అలాగే వ్యాధి కారకాల వల్ల, ప్రవేశపెట్టిన జాతులు అంటే ఏంటి, ఇన్వేజివ్ స్పీషీస్ అనేసి పిలుస్తాం, అలాగే వాతావరణ మార్పులు, ఇవన్నీ కూడా కీటకాల సంఖ్య తగ్గటానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి గత 5 ఏళ్లలో సింహాల జనాభా ఎంత శాతం పెరిగిందని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తెలిపింది అంటే ఎంత శాతం? 29%. ఇవాళ క్వశ్చన్ వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.